ఇవాళ ప్రత్యేక హోదా అంటారా? ప్రత్యేక హోదా అన్నది 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిబంధన మేరకు ఏ రాష్ట్రానికి వర్తించదు. కనుకనే నన్ను కంప్లీట్ చేయండి. కనుకనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అన్న పదం వాడలేము, కానీ ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి అన్ని లాభాలు కూడా ప్రత్యేక ప్యాకేజ్ మాధ్యమంగా మీకు అందిస్తామని అప్పుడు ప్రభుత్వానికి తెలియజేసింది. మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించారు, వారు కూడా అద్భుతం అని చెప్పారు. వెంకయ్యనాయుడు గారిని తీసుకుని వచ్చి వారికి సన్మానాలు కూడా చేశారు. మరి దాని కింద లాభం పొందాలంటే హడ్కో ద్వారా, నబార్డు ద్వారా మేము వనరులు సమకూరుస్తాము. మీరు ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ మీదే వాళ్ళకి అసలు దృష్టే లేదు. అంటే అసలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద వారికి అసలు నిబద్ధత ఉన్నదా అనేటువంటి అనుమానం మాకైతే వస్తుంది. మేమైతే దానికి కట్టుబడి, ప్రత్యేక ప్యాకేజ్కి మేము కట్టుబడి ఉన్నాం. ఎలా ఇస్తారో మీరు వారిని అడగండి. అదే మీరు వారిని అడగండి ఎలా ఇస్తారని. మేము ఇవ్వాల్సినటువంటి మేము చెప్పాల్సినటువంటి సమాధానం మేము చెప్పాం కదా, ఎలా ఇస్తారు మీరు వారిని అడగండి. అది మాకు పద్ధతి ఉంటుందండి, పార్లమెంటరీ బోర్డ్ అనేది మాకు ఉంటుంది. సాధారణంగా అక్కడికి పేర్లు పంపించిన తర్వాత ఆ బోర్డులో దాని మీద డిస్కషన్ జరుగుతుంది. వారు నిర్ణయిస్తారు ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుందని. నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. తెలియజేయకుండా అయితే ఉండం కదా. జనసేనతో పొత్తు ఉంది అంటున్నారు మీరు, కాకపోతే మీ ఈ కార్యక్రమంలో ఎక్కడ జనసేన జెండా లేదు, జనసేన ఇది మా కార్యాలయాల ప్రారంభం అండి. అంటే ఉండాలి కదా మేడం, వాళ్ళు కూడా పొత్తు ధర్మం పాటించారు. మేము పంచాయతీలకి సంబంధించినటువంటి ఆందోళన చేశాము, చక్కగా జన సైనికులు వచ్చి పాల్గొన్నారు. అదేవిధంగా మేము ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు వచ్చి పాల్గొంటారు. నేను అధ్యక్షురాలుగా నేను ఏ జిల్లాకి నేను పర్యటనకు వెళ్ళినా జన సైనికులు వచ్చి మమ్మల్ని కలుస్తున్నారు. ఇది ఇవాళ మా కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమం. దేనికి సిద్ధం అండి? దేనికి సిద్ధం? మళ్ళీ తిరోగమనానిక, రాష్ట్రాన్ని తిరోగమనంలో నడిపించడానిక. ఇవాళ ప్రజలు అందరూ అనుభవించినటువంటి ప్రజలు, వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఎవరికి న్యాయం చేశారని? దోచుకోవటానికి సిద్ధమా? రాష్ట్రాన్ని తిరోగమనంలో నడిపించడానికి సిద్ధమా? దానికి జవాబు చెప్పాలి. ప్రతి విమర్శకి మేము స్పందించవలసినటువంటి అవసరం లేదు కదండి. నేను ఇందాక చెప్పినట్లుగా మా పొత్తు ఏదైతే ఉందో 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి, ప్రజలతోటి ఉంది, జనసేనతోటి ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు రావాల్సినటువంటి నిధులు, వాటిని డైవర్ట్ చేస్తున్నారు. మేము ఆందోళన చేసాం, కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్ళాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ పంపించింది. కమిటీని పంపించి వారు ఖచ్చితంగా ఏమని చెప్పారు, మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే మీకు ఇంకా రావాల్సినటువంటి వనరులు మేము రిలీజ్ చేసే పరిస్థితి లేదన్నారు. అది భారతీయ జనతా పార్టీ చేసిందా లేదా? ఇటువంటి అనేక ఉన్నాయి. అన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ, అంటే దానివల్ల లాభం నష్టం అన్నీ కూడా బేరీస్ వేసుకుంటారు కదా. బేరీస్ వేసుకున్న తర్వాత సరి అయిన సమయంలో పొత్తు ఉంటుందా లేదా అని చెప్పి తెలియజేస్తారు. చాలామంది పొత్తు కావాలన్నారని చెప్పి మీరు అంటున్నారు. మీరైతే వినలేదు చూడలేదు కదండి, లోపల జరిగినటువంటి చర్చ కదా, లోపల జరిగినటువంటి చర్చ. భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయటం జరిగింది. ఏదైతే దొంగ ఓట్లు ఇక్కడ సృష్టించబడుతున్నాయో, మా విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు, వారి నియోజకవర్గంలో 270,000 ఓట్లు వారి నియోజకవర్గంలో ఉంటే 61,000 మంది పేర్లు అక్కడ అసలు భౌతికంగా లేనటువంటి వారి పేర్లు లిస్టులో ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి బై ఎలక్షన్స్లో 35,000 కార్డులు, ఫేక్ ఎపిక్ కార్డ్స్,
వాటిని డౌన్లోడ్ చేసి వాటి మీద ఫోటోలు అతికిచ్చి ఫోటోలు బ్లర్ చేసి 35,000 దొంగ ఓట్లు ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్లో వేసుకోవడం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ రుజువల్తో పాటు తీసుకెళ్లి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెంటనే దాని మీద చర్యలు తీసుకుని ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము తీసుకున్నటువంటి చొరవల్ని, భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి చొరవల్ని స్పష్టత అంటారా? ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న కింద ఉన్నటువంటి నాయకులు కూడా ఎప్పటికప్పుడు బేరీస్ వేసుకోవాలి. నిజంగా అక్కడ ఇవాళ విష్ణుకుమార్ రాజు గారు వారు ప్రతి ఇంటికి వెళ్ళి వారు చూసుకున్నారు కాబట్టి 61,000 మంది ఫేక్ ఓటర్స్ ఉన్నారని మనకి దృష్టికి వచ్చినటువంటి విషయం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా చర్య చేపడితే బాగుంటుంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్ మీరు తెలుసా అసలు ప్రవేశపెట్టింది అని కేంద్ర ప్రభుత్వం? ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎవరికి తెలియదు. బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ని ప్రవేశపెట్టి ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులకి డబ్బులు ఎగ్గొడుతున్నారో వెంటనే వారి ఆస్తుల్ని జప్తు చేసే విధంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకుని వచ్చారు. మరి దాని మీద చర్చ జరగదు, ఎవరు దాని గురించి మాట్లాడరు? బ్యాంకులకి 1,200,000 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉంటే అవి ఇవాళ తగ్గి 8 లక్షల దాకా కూడా తీసుకురావడం తగ్గించడం జరిగింది. దాని గురించి చర్చ ఎక్కడండి? ఎప్పుడు పారిపోయారండి? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం తీసుకొచ్చాం కాబట్టి విజయ్ మాల్యాకి సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకి తిరిగి కట్టారు. వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వారి వేలం వేసి బ్యాంకులు కట్టడం జరిగింది. మరి అది అది దాని గురించి మాట్లాడండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్లో కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవం భారతీయ జనతా పార్టీ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లే. ఎందుకంటే మా ప్రయత్నాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ రోజుతోటి ప్రారంభం అంటే ఇంతకు ముందు నుండి కూడా జరుగుతున్న ఇవాళ ఒక ప్రాధాన్యతతోటి ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక నుండి ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేటువంటి భావన మా అందరిలో కూడా కలిగినటువంటి నేపథ్యం. ఇవాళ దేశానికి 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సుపరిపాలన ఏ విధంగా దేశానికి అందించారో అనుభవించినటువంటి భారతీయులందరూ కూడా వారు అర్థం చేసుకునేటువంటి విషయం. సమాజంలోని ప్రతి వర్గానికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావన, సర్వస్పర్శి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి సంకల్పంతో గడిచిన 10 సంవత్సరాల కాలంగా ఎటువంటి పాలన అవినీతి రహిత పాలన కావచ్చు, అదేవిధంగా వారసత్వ నాయకత్వం లేనటువంటి పాలన కావచ్చు, దేశానికి అందించినటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ఈసారి కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి అనేక సర్వేల మాధ్యమంగా మనకి తెలియవస్తున్నటువంటి విషయం.